హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గోవా వెళ్తున్నాను. బైక్ మీద గుంటూరు నుంచి వెళ్తున్నాను. ఈ ట్రిప్ నేనైతే ఎటు నుంచి వెళ్ళాలనుకుంటున్నాను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. నేనైతే కర్నూలు వరకు వెళ్ళి, వినుకొండ నుంచి కర్నూలు వెళ్ళి, కర్నూలు నుంచి రాయచూరు వెళ్ళి, రాయచూరు నుంచి గోవా వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం ఎప్పుడు ఎలా మారాల్సి వస్తుందో చెప్పలేం కదా. దీనికైతే 2-3 రూట్స్ ఉన్నాయి. ఏ రూట్లో కంఫర్టబుల్ అయితే నాకు అంత క్లారిటీగా తెలియదు. లాస్ట్ టైం అయితే మేము రాయచూరు మీదుగా వెళ్ళాం. చూద్దాం ఇప్పుడు ఎలా బాగుంటుందో. ఇది గుంటూరు నుంచి నర్సరావుపేట రోడ్ అండి. రోడ్ అయితే ఇక్కడ నుంచి నర్సరావుపేట వరకు బాగానే ఉంటుంది. నర్సరావుపేట నుంచి కర్నూలుకి అయితే ఎలా ఉంటుందో నాకు తెలియదు, చూడాలి. ముందు ముందు నేను కర్నూలు మీదుగా వెళ్దామని అనుకుంటున్నాను. నేను నర్సరావుపేట నుంచి దోర్నాలు వచ్చాను. మధ్యలో వినుకొండ కూడా వస్తుంది. వినుకొండ, దోర్నాలు, దోర్నాల నుంచి కర్నూలు వెళ్ళే రోడ్డు అండి. ఇది 50 కిలోమీటర్స్ అడవే ఉంది. అడవిలో వెళ్తూ ఉంటే నాకైతే థ్రిల్లింగ్గా ఉంది అండ్ భయంగా కూడా ఉంది. ఎందుకంటే నాకు మధ్యలో ఇందాక దుప్పి కనిపించింది, చాలా పెద్దగా ఉంది అది. ఈ రోడ్లో మీరైతే నాకు తెలిసినంత వరకు బైక్తో రాకండి, వస్తే చాలా కష్టంగా ఉంటుంది. నా కార్ అయినా కూడా సేఫ్గా డ్రైవ్ చేసే వాళ్ళు అయితే జాగ్రత్తగా రావచ్చు. లాట్స్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్స్, చాలా దారుణంగా ఉంది రోడ్డు. వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా, నైట్ జర్నీ అయితే అస్సలు పెట్టుకోకండి మీరు మాత్రం. నేనైతే అనవసరంగా పెట్టుకున్నాను నాకు అనిపిస్తుంది వచ్చిన తర్వాత. మనమైతే లేచి మార్నింగ్ బయలుదేరాము. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. 7:30కి మేము కర్నూలు దాటేసి ఆదోని వైపు వెళ్తున్నాము. కర్నూలు నుంచి ఇక్కడ చూసుకుంటే రోడ్లు బాగానే ఉంది, కానీ ప్రతి 5 కిలోమీటర్స్కి ఒక విలేజ్ అంటూ ప్రతిసారి వస్తుంది. 5-10 కిలోమీటర్స్కి అక్కడ మొత్తం స్పీడ్ బ్రేకర్స్ ఉంటున్నాయి. మాకు జర్నీ చాలా లేట్ అయిపోతుంది దీనివల్ల. రోడ్ అయితే పర్లేదు, కానీ స్పీడ్ బ్రేకర్స్, ఈ విలేజెస్ రాకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. గోవా వరకు అయితే నేను సేఫ్గా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అందుకే ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు, 100 కంటే ఎక్కువ క్యారీ చేయట్లేదు. మనకైతే వెహికల్స్ ఏం పెద్దగా కనిపించట్లేదు, కానీ చూద్దాం ముందు ముందుకు వెళ్తే వెహికల్స్ ఏమైనా కనిపిస్తూ ఉంటాయేమో. నేను వచ్చేసాను ఇప్పుడు ఆదోని దాటి వచ్చాను. ఇది ఆదోని నుంచి సింధనూరు వెళ్ళే రూట్ అండి. రూట్ బాగానే ఉంది, కానీ టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి. పర్లేదు, వెళ్ళిపోవచ్చు. టర్నింగ్స్ ఉన్నా, టర్నింగ్స్ చాలా పెద్దగానే ఉన్నాయి, పర్లేదు. నేను ఇప్పుడు సింధనూరు నుంచి హుబ్లీ వైపు వెళ్తున్నాను. ప్రతి స్టాప్ వచ్చేసరికి మనకి 100-150 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకే నీకు మీ అందరికీ వీడియో లాక్ చేయడం ఇష్టం లేక చాలా సింపుల్గా చూపిస్తున్నాను రూట్ని. అండ్ మనకు వచ్చేసరికి ఈ రోడ్డు కూడా బాగానే ఉంది, కష్టం లేకుండా వచ్చేయచ్చు. అంటే మనకి కర్నూలు రోడ్డు ఒక్కటే బాగాలేదు, దోర్నాలు, కర్నూలు ఆ ఏరియాలోనే బాగాలేదు. మిగతా రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి, హ్యాపీగానే వచ్చేయచ్చు. మేము కూడా హ్యాపీగానే వెళ్తున్నాము బాధ లేకుండా. హుబ్లీ నుంచి బల్గావ్ వరకు అయితే రూట్ హైవే అండి. మనకి పూణే వెళ్ళే హైవే వస్తుంది. ఆ రూట్ నేను రికార్డ్ చేయలేదు, క్యామ్లో ఛార్జింగ్ లేదని. ఈ రూట్ అయితే నాకు ఫేవరెట్ రూట్ అండి. ఇది బల్గావ్ నుంచి గోవా వెళ్ళే రోడ్డు, అంటే బాగా సైడు, ఓల్డ్ గోవా కాదండి, బాగా బీచ్ సైడ్, బాగా బీచ్ రోడ్డు వైపు వెళ్ళే రోడ్డు. ఇది చాలా బాగుంది. టర్నింగ్స్ ఇవన్నీ, వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గానే వస్తున్నాయి. ఎందుకంటే మనం అప్కి వెళ్తున్నాం, డౌన్కి వచ్చే వెహికల్స్ ఇంకా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. నేనే 2-3 టైమ్స్ మిస్ చేశాను. సో మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఈ రోడ్డుకి వస్తే. నాకైతే 2-3 కార్లు క్రాస్ చేయడానికి వెళ్ళినప్పుడు అమ్మ బాబాయ్ అనే ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే జస్ట్ ఆల్మోస్ట్ హిట్ అయిపోయేది. ఆల్మోస్ట్ ఒక 70-80 కిలోమీటర్స్ వరకు ఉంది రోడ్డు. మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు కనిపిస్తున్నాయి. అంటే మనకి ఏమన్నా కావాలంటే వాటర్ బాటిల్, సంథింగ్ తినడానికి స్నాక్స్ కానీ ఏమైనా కావాలంటే ఊర్లు కూడా ఉన్నాయి 80 కిలోమీటర్స్. రోడ్డు అయితే చాలా బాగుంది, కాకపోతే చిన్న రోడ్డు. ఈ లొకేషన్స్ అయితే మీకు చూస్తూ ఉండొచ్చు ఎంత బాగున్నాయో.
మనం ఎస్పెషల్లీ రోడ్డుకి అయితే లొకేషన్స్ కోసం రావచ్చు, ఫొటోస్ తీసుకోవడానికి, లేకపోతే ఏదైనా షార్ట్ ఫిలిమ్స్కి వీటికి అయితే చాలా బాగుంటుంది ఈ రోడ్డు. నేను ఈ రోడ్లో ఇప్పుడు సెకండ్ టైం అనుకుంటా రావడం, సెకండ్ టైం ఆర్ థర్డ్ టైము, ఎప్పుడు వచ్చినా కూడా ఈ రోడ్కే వస్తాం మేము. నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. ఫనాజీ అండ్ ది బాగా రెండు మాకు దగ్గరలోనే ఉంటాయి, 10 కిలోమీటర్స్ వేరియేషన్ అంతే. గోవాకి, ఓల్డ్ గోవాకి ఇంకొంచెం దూరం వెళ్ళాల్సి ఉంటుంది. మనమైతే ఫనాజీ సైడ్ ఉన్నాము. ది బాగాకి నేను ఒక 5 కిలోమీటర్స్లో వెళ్ళిపోతున్నాను. ఆల్మోస్ట్ సేఫ్గా రీచ్ అయిపోయినట్టే మేము. మీకు వీడియో ల్యాగ్ చేయడం ఇష్టం లేక నేను సింపుల్ షాట్స్ చూపిస్తున్నాను అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, లొకేషన్స్ అయితే బాగున్నాయి. హాయ్ గైస్, ఈరోజు నేను వచ్చేసాను గోవాకి. అది కూడా బైక్ మీద వచ్చాను గుంటూరు నుంచి. గుంటూరు నుంచి నాకు గోవా రావడానికి అప్రాక్స్ 14 అవర్స్ పట్టింది. నైట్ 2కి, అంటే నైట్ 2కి సండే నైట్ నాకు మార్నింగ్ అనుకోవచ్చు, నైట్ అనుకోవచ్చు. నైట్ 2కి బయలుదేరాను. ఈవినింగ్ నాకు సండే ఈవినింగ్ 6 అయిపోయింది. ఇప్పుడు టైం 6 అవుతుంది, ఎగ్జామ్ 6 అయింది, 6:12 అయింది, 6 వచ్చేసాను. నాకు టైం చాలా ఎక్కువ అయింది, ఎందుకంటే యాక్చువల్లీ రూట్ బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ చాలా వరస్ట్ అండి. కర్నూలు వరకు బాగానే వచ్చాను, కానీ కర్నూలు నుంచి మాత్రం చాలా కష్టపడి రావాల్సి వచ్చింది. కర్నూలు చాలా చిన్న రాయచూరు మీదగా వచ్చినట్టయితే నేను చాలా హ్యాపీగా వచ్చామండి. ఆదూరు నుంచి అయితే నేను చాలా కష్టపడుకుంటూ వచ్చాను. ఆదూరు నుంచి రూట్ అస్సలు బాగాలేదు. మీరైతే నాకు ఇచ్చినంత వరకు కర్నూలు నుంచి రాయచూరు యూజ్ చేసుకోండి, ఎందుకంటే మీరు హ్యాపీగా సేఫ్గా రావాలంటే రాయచూరు నుంచి రావడం బెస్ట్. విజయవాడ నుంచి, గుంటూరు నుంచి వచ్చే వాళ్ళు అయితే బైక్ మీద కానీ కార్ మీద కానీ ఆదూరు నుంచి అయితే అస్సలు రాకండి. నేనే చాలా కష్టపడి వచ్చాను. సరే, ఎలా అయితే బీచ్కి అయితే సేఫ్గా వచ్చేసాము మేము. ఇంకా బీచ్లో విశేషాలు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు మై చాయిస్. కీప్ స్టేయింగ్. బాయ్ బాయ్.